హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేది చాలా పెద్ద బిజినెస్. చూడండి, పెద్ద పెద్ద పరిశ్రమలకు కావాల్సిన ప్లాస్టిక్, అంటే మీకు ఇవి ఏమో సింటెక్స్ ట్యాంక్ అన్నమాట. ఇది కాకుండా మీకు నార్మల్గా చూడండి పెద్ద పెద్ద కెమికల్ వాటికి కావాల్సిన క్యాన్లు అన్నమాట. ఇది పెద్ద పెద్ద క్యాన్లు. అటువైపు చూడండి ట్రే టైప్లో పెద్ద పెద్ద ట్రేలు, చిన్న చిన్న ట్రేలు, ఇవి మొత్తం కూడా మనం తయారు చేసి ఇవ్వచ్చు. ఆర్డర్లు ఇస్తారు. ఇప్పుడు ఇది చూస్తున్నారు చూడండి, కొన్ని వందల పెద్ద పెద్ద బాక్సులు ఉన్నాయి. ఆ బాక్సులు మొత్తం ఆర్డర్లు ఇస్తారన్నమాట. పెద్ద పెద్ద పరిశ్రమలు, ఏ పరిశ్రమలకు అవసరమో అవి ఆర్డర్లు ఇస్తాయి. సో ఆ ఆర్డర్లు తీసుకొని మీరు తయారు చేసిస్తే సరిపోతుందన్నమాట. 365 రోజులు ఆర్డర్లు ఉంటూనే ఉంటుందండి. మీరు కంటిన్యూగా తయారు చేసి ఇస్తూ ఉంటే సరిపోతుంది. చూడండి, ఇవన్నీ కూడా పరిశ్రమలకి కావాల్సిందే అన్నమాట. నెక్స్ట్ మీకు దీంట్లో నార్మల్ చిన్న మెషిన్స్ కూడా ఉన్నాయి, పెద్దది మీకు ఫుల్లీ ఆటోమేటిక్ కూడా ఉన్నాయి. ఫుల్లీ ఆటోమేటిక్ అంటే మీకు కోట్లలో ఖర్చు అవుతుంది. అలా కాకుండా మీకు నార్మల్గా మెషిన్ పెట్టుకొని మీకు ఒక 10 లక్షల్లో, ఓకేనా, చిన్నది ఉన్నాయి. సో ఇంత పెద్దది అంటే నేను మీకు చూపించినంత భారీ ఎత్తున పెట్టకుండా మీ దగ్గర అమౌంట్ లేకపోతే 10 లక్షలు మీకు వర్కింగ్ క్యాపిటల్, ఇంకొక 5 లక్షలు, ఒక 15 లక్షల్లో చిన్నదిగా స్టార్ట్ చేయొచ్చు. మీరు ఇటువంటి మోల్డింగ్ మిషన్ మీకు ఇండియా మార్ట్ వెబ్సైట్లో సప్లై ఇచ్చే వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీరు మోల్డింగ్ మిషన్ ఇటువంటిది పెట్టుకొని మోల్డ్ మారుతూ ఉంటుంది ఆ మిషన్లో. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇవే అన్నమాట. దీంట్లో లెఫ్ట్ లైట్లో మీకు లెఫ్ట్ సైడ్ డై ఉంది చూడండి, ఆ డై ఆ మిషన్లో పెట్టుకుంటే ఇటువంటి బాక్స్ వస్తాయి. అలానే కింద వైపు ఉంది చూడండి బాక్స్, అటువంటిది కావాలంటే లెఫ్ట్ సైడ్ మీకు డై ఉంది చూడండి, అటువంటి మోల్డ్ పెట్టుకోవడమే అన్నమాట. అంటే మిషన్ ఒకటే, ఇలా రకరకాల మోల్డ్ని బట్టి మీకు రకరకాల బాక్సులు అనేది తయారు చేయొచ్చు. దానికే మీకు చూపించాను. మిషన్ ఒకటి కొనుక్కుంటే ఆ మోల్డ్ అనేది 20,000, 30,000, 40,000, 50,000 అలా డిఫరెంట్ రకరకాల రేంజ్లో ఉంటుంది ఆ రేట్ అనేది. ఆ మోల్డ్ మార్చుకుంటే ఆ మోల్డ్ ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో మీకు అన్ని మెటీరియల్ కూడా వస్తాయన్నమాట. ఫ్రెండ్స్, దీనికి మీకు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అన్నాను కదా, మొత్తం మీరే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు లోన్ పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఒక 50% క్యాపిటల్ ఉండిందనుకోండి, మీరు లోన్కి వెళ్ళిపోవచ్చు ధారాళంగా. క్రెడిట్ స్కోర్ మీకు లేకపోయినా కూడా మీ ఇంట్లో వాళ్ళు ఎవరున్నా వాళ్ళ పేరు మీద మీరు తీసుకోవచ్చు. బిజినెస్ సంబంధించి బ్యాంక్స్ ఇస్తాయన్నమాట మొత్తం కూడా మీకు. నెక్స్ట్ ఇలా కాకుండా పార్ట్నర్షిప్లో కూడా చేయొచ్చు. నేను ఒక 15 లక్షలు అన్నాను, అంటే ముగ్గురు కలిస్తే మనిషికి 5 లక్షలే పడింది కదా. సో ముగ్గురు మీద 15 లక్షలు అనేది పెద్ద విషయం కాదు. ఇటువంటి బిజినెస్లన్నీ సూపర్గా క్లిక్ అవుతాయి. మీరు సిటీలో కాకుండా సిటీ అవుట్స్కట్స్లో ఉండే పంచాయతీ విలేజెస్ ఉంటాయి కదా, ఆ విలేజెస్లో ల్యాండ్ అనేది లీజుకు తీసుకోవచ్చు. లీజుకు తీసుకొని షెడ్ టైప్లో సేమ్ ఇప్పుడు ఎలా కనిపిస్తుందో అటువంటి షెడ్ వేసి ఆ షెడ్ కింద మీరు మెషినరీస్ అన్ని సెట్ చేసి స్టార్ట్ చేసుకోవచ్చు. సో సిటీకి దగ్గరలో ఉన్నట్టు ఉంటుంది, బట్ పంచాయతీ అంటే రేట్ తక్కువకే మీకు ల్యాండ్ లీజుకి వస్తాయి. అదే సిటీలో అయితే మీరు భరాయించలేదు, నార్మల్ రెంట్ కూడా తీసుకోలేరన్నమాట. కనుక సిటీలో కష్టం, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సిటీకి ఆనుకొని ఉన్న విలేజెస్, సిటీ అవుట్స్కట్స్లో ఉన్న విలేజెస్ మీరు ఎంచుకోవచ్చు. 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఏ విలేజ్ అయినా ఎంచుకోండి, ఎందుకంటే అక్కడ నుంచి మీరు సిటీకి ఈ మీరు ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఆ ఐటెం తరలించడానికి కాస్త సులువుగా ఉంటుంది. 100 కిలోమీటర్ అంటే మీకు 2 గంటల్లో రీచ్ అయిపోద్ది అన్నమాట ఏదైనా కంటైనర్స్ ఏదైనా. సో కనుక ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్లో మోల్డింగ్ మిషన్ అని మీరు సప్లయర్స్ అని టైప్ చేసిన, ఇంజెక్షన్ మోల్డింగ్ మిషన్ సప్లయర్స్ అని టైప్ చేసిన మీకు రిజల్ట్స్ వస్తాయి. ఒక 5 నుంచి 10 మందిని సంప్రదించండి. సంప్రదించిన తర్వాత ఎవరైతే మీకు అనుకూలంగా ఉంటారో వాళ్ళతో మీరు బిజినెస్ చేయొచ్చు. సో స్కిల్డ్ లేబర్స్ అవసరం దీనికి స్టార్టింగ్లో. కనుక మిషన్ కొనడానికి ముందే బిఫోర్ వాళ్ళతో స్కిల్డ్ లేబర్ని మీరు అరేంజ్ చేస్తారా, వాళ్ళకి శాలరీ రూమ్ అకామిడేషన్ మొత్తం మేము ఇస్తామని చెప్పి బిఫోర్ మీరు మాట్లాడుకోవాలి. అలా ఇస్తేనే మీరు తీసుకోవాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక చాలా పెద్ద బిజినెస్, ఇది ఖచ్చితంగా ప్లాన్ చేస్తే సక్సెస్ కొడతారు.